కాకినాడ రూరల్ మండలంలో 8 విలీన గ్రామాలను కాకినాడ నగరపాలక సంస్థలో విలీనం చేసి తక్షణం ఎన్నికలు నిర్వహించి గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పౌర సంఘం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. గత 13 ఏళ్లుగా రమణయపేట గ్రామ పంచాయతీకి స్థానిక పాలన లేకుండా కొనసాగించడం శ్రేయస్కరం కాదని స్థానిక పౌర సదస్సు అభిప్రాయపడింది. పౌర సంక్షేమ సంఘం పిలుపు మేరకు రమణయపేట గ్రామంలో కమ్యూనిటీ హాల్లో గ్రామస్తులతో మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ, గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా గ్రామాల విలీనం చేపట్టిన ప్రభుత్వం 2017 కాకినాడ నగరపాలక సంస్థలో రూరల్లోని 8 గ్రామాలను విలీనం చేసి కార్పొరేషన్ ఎన్నికలతో పాటు వీటికి కూడా ఎన్నికలు నిర్వహించాలి లేదా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, ఎటూ కాకుండా ప్రజాపాలన లేకుండా చేయటం భావ్యం కాదన్నారు. ఎన్నికల నిర్వహణకై 8 గ్రామాల పెద్దలతో కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు రమణరాజు తెలిపారు. అడబాల మాట్లాడుతూ, 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రతి 5 ఏళ్ల కోమారు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సిందన్నారు. కానీ రూరల్ మండలంలో 8 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. అదేవిధంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించి వాటి తీర్మానం ప్రకారం విలీనం చేయాలా లేదా అనేది నిర్ణయించాలని గతంలో కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాయుడు అనిల్, కేవీపీ బాలాజీ, పోతుల శ్రీనివాస్, కోడి సీతారామయ్య, పాలిక శ్రీనివాస్, పి వేణుబాబు, చింతపల్లి అజయ్ కుమార్, తాటికాయల వీరబాబు, బీకే మహేష్, వై సత్యనారాయణ, మాచవరపు సత్యనారాయణ, పి చంటిరెడ్డి, విత్తనాల రమణ, ఔషారాణి, జోగ అప్పారావు, విజయ్ కుమార్, పెంకే వెంకటేశ్వరరావు తదితర గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ యొక్క గ్రామాల విలీనం మీద వారు స్పష్టమైనటువంటి చర్యలు తీసుకుని గవర్నమెంట్ గవర్నర్ ఆర్డినెన్స్ ని అమల్లోకి తీసుకురావడం ద్వారా ఈ గ్రామాల విలీనంతో బైపరికేసుకుని ఎన్నికల నిర్వహణ చేయాలి. అట్లా సాధ్యం కాని పక్షంలో పంచాయతీలకు పంచాయతీలుగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తా ఉంది. ఆ మేరకు రమణయపేటలో ఈ రోజున పౌర సమావేశం జరిగింది. బాధ్యత ప్రభుత్వం గత 13 సంవత్సరాలుగా